హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాట మంచిద. కోవై సరళ ఒక ప్రత్యేక నటి. సహాయ పాత్రలు మాత్రమే కాదు, క్లీన్ కామెడీ పండించడం, సెంటిమెంట్ పాత్రలతో రక్తి కట్టించి టాలెంట్ అన్న సొంతం. కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండటం మహిళ నటులలో చాలా తక్కువ. కానీ కోవై సరళ ఈ పాత్ర ఆ పాత్ర అనే కాదు, ఎందులోనైనా పరకాయ ప్రవేశం చేసి షబాష్ అనిపించుకోగలదు. కామెడీ క్యారెక్టర్లు కోవై సరళకి కొట్టిన పిండి. ఇప్పటి వరకు ఆమె తన 30 ఏళ్ల కెరీర్లో రికార్డ్ స్థాయిలో తెలుగు తమిళ భాషల్లో 750కి పైగా సినిమాలు నటించారు. ఆమె జన్మించింది తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లో. కోయంబత్తూర్ తమిళనాడులో కోవై అని షార్ట్గా పిలుస్తుంటారు. అలా ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది. తన తండ్రి చెల్లెల మద్దతుతో కోవై సరళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 10వ తరగతి చదువుతున్న సమయంలో ఓ గర్భిణి పాత్రలో మెప్పించింది. 18 ఏళ్ల వయసులోనే సీనియర్ హీరో భాగ్యరాజ్కు తల్లిగా నటించింది. ఇక ఆ తర్వాత బెస్ట్ కమీడియన్గా తమిళనాడు ప్రభుత్వం చే 3 సార్లు అవార్డు దక్కించుకుంది. ఇక తెలుగులో ఓరోని ప్రేమ బంగారం కాను అన్న సినిమాకు బెస్ట్ ఫీమేల్ కమీడియన్గా నంది అవార్డు గెలుచుకుంది. కమీడియన్గానే కాదు, తల్లిగా, బామ్మగా, సోదరిగా పలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది. ఆమె సినిమాలో కాదు, తమిళనాడు టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసింది. లెక్కలేనని షోలకు జడ్జిగా వ్యాఖ్యాతగా వ్యవహరించింది. రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడంతో పాటు కామెడీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుండేది. ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆమెకు 58 సంవత్సరాలు నిండినా ఇంకా పెళ్లి కాలేదు. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. అదేంటంటే, ఆమెకు 3 చెల్లెలు. చిన్నతనంలోనూ సినిమాలకు వచ్చిన కోవై సరళ ముందుగా తన 3 చెల్లెలకు పెళ్లి చేసి తాను చేసుకోవాలని అనుకుంది. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో 3 వివాహాలు జరిపించింది. ఇలా చిన్న వయసులోని బాధ్యతలో కూరుకుపోయిన కోవై సరళ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. కానీ తన చెల్లెలకు పుట్టిన పిల్లలను చదివించుకుంటూ వారిని కన్నబిడ్డలా చూసుకుంటుంది. అంతేకాదు, ఎంతోమంది అనాథలను చేరవేసి వారి బాగోగులు కూడా చూసుకుంది. కేవలం 10వ తరగతికి కుటుంబ భారాన్ని తలకెత్తుకుని 3 చెల్లెలకు పెళ్లి చేసి తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయిన కోవై సరళ నిజంగా ఎంతో త్యాగమయ్య అని చెప్పాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కమెంట్ చేయండి. మరియు మాట ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.